సెట్టింగ్ అ ప్రాపర్ డైట్ ప్లాన్. ఈ ఆర్టికల్ చైల్డ్హుడ్ న్యూట్రిషన్ గురించి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైల్డ్హుడ్ మాల్ న్యూట్రిషన్ స్టేజెస్ కనుక మనం చూస్తే, ఒక చైల్డ్ తన ఏజ్కి తగినంత హైట్, తగినంత వెయిట్ ఉంటే ఆ చైల్డ్ నార్మల్గా క్యాటగరైజ్ చేస్తారు. ఒకవేళ ఒక చైల్డ్ హైట్కి తగినంత వెయిట్ లేకపోతే వేస్టెడ్, ఒకవేళ ఏజ్కి తగినంత హైట్ లేకపోతే స్టంటెడ్, ఇంకా ఏజ్కి తగినంత వెయిట్ లేకపోతే అండర్ వెయిట్గా క్యాటగరైజ్ చేస్తారు. నేషనల్ న్యూట్రిషన్ మిషన్ని ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఈ న్యూట్రిషన్ మిషన్ ద్వారా ఇప్పుడు 35.7% ఉన్న అండర్ వెయిట్ చిల్డ్రన్ని 20.7%కి తీసుకురావాలని, ఇంకా 38.4% ఉన్న స్టంటెడ్ చిల్డ్రన్ని 25%కి 2022 కల్లా తీసుకురావడానికి టార్గెట్స్గా అచీవ్ చేయాలి, వీటిని అచీవ్ చేయడానికి టార్గెట్స్గా పెట్టుకుంది. అయితే ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్లో ఒకటైనా కానీ ఇంకా చైల్డ్హుడ్ న్యూట్రిషన్లో హంగర్ లెవెల్ ఇండెక్స్లో మాత్రం 1/3 స్టేజ్లో ఉంది. ఇది చాలా సీరియస్ కేటగిరీ. జూలైలో నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో 3 గర్ల్స్ స్టార్వేషన్ వల్ల, ప్రొలాంగ్డ్ మాల్ న్యూట్రిషన్ వల్ల చనిపోయారు. అయితే ఢిల్లీలో క్యాపిటల్ ఇన్కమ్ మాత్రం చాలా హైగా ఉంది, అయినా కానీ స్టార్వేషన్ వల్ల చనిపోవడం అనేది చాలా దయనీయం. ఇంకా ఇండియా మాల్న్యూట్రిషన్ లెవెల్ అనేది వరల్డ్లోనే హయ్యెస్ట్. అంతేకాకుండా ఇండియాలో ఉన్న స్టేట్స్లో కూడా మాల్న్యూట్రిషన్ లెవెల్ అనేది చాలా డిఫర్ అవుతూ వస్తుంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2016లో చేసిన సర్వే ప్రకారం స్టంటెడ్ చిల్డ్రన్ ఇండియాలోనే గ్లోబల్ లెవెల్ కంటే చాలా హైగా ఉన్నారు. గ్లోబల్ యావరేజ్ 22.9% అయితే ఇండియాలో యావరేజ్ 38.4%. అదే స్టాటిస్టిక్స్ అండర్ వెయిట్ చిల్డ్రన్ గురించి మనం కనుక చూస్తే, గ్లోబల్ యావరేజ్ 13.5% అయితే ఇండియన్ యావరేజ్ 35.7%. ఇందులో చాలా ప్రొపోర్షనల్ లెవెల్లో మనం చూస్తే ఇండియా అనేది చాలా బ్యాక్వర్డ్గా ఉంది. అంతేకాకుండా 5 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న చిల్డ్రన్లో స్టంటెడ్ చిల్డ్రన్ 53.3 మిలియన్, అండర్ వెయిట్ చిల్డ్రన్ 49.6 మిలియన్, ఇంకా వేస్టెడ్ చిల్డ్రన్ 29.2 మిలియన్ చిల్డ్రన్ ఇండియాలోనే ఉన్నారు. ఇండియాలో మేజర్ ఛాలెంజ్ ఏంటంటే, ప్రాస్పెరిటీ గ్రో అవుతున్నా కానీ దానివల్ల క్రోనిక్ మాల్ న్యూట్రిషన్ చిల్డ్రన్లో, క్రోనిక్ మాల్ న్యూట్రిషన్లో ఎలాంటి చేంజ్ రావట్లేదు. దీనివల్ల చైల్డ్హుడ్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల డిసీజెస్ స్ప్రెడ్ అవుతాయి. డిసీజెస్ స్ప్రెడ్ అవ్వడం వల్ల చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మీద ఇంపాక్ట్ అవుతుంది. దాని తర్వాత వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు చేసే జాబ్స్, వేజెస్, ఇంకా ప్రొడక్టివిటీ మీద ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఇండియా గ్రోత్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. అయితే డిఫరెంట్ స్టేట్స్ గురించి కనుక మనం చూస్తే, గుజరాత్లో గ్రోత్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో చాలా డెవలప్మెంట్ సాధించినా కానీ దాన్ని బెటర్ న్యూట్రిషన్ స్టేట్గా మాత్రం మార్చలేకపోయారు. దానికి ఆపోజిట్గా ఒడిషా అనేది లో ఇన్కమ్ స్టేట్, అయినా కానీ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, ICDS సర్వీసెస్, ఇంకా పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీ, వర్క్ ఫోర్స్ ద్వారా, బెటర్ నెట్వర్క్ ద్వారా సాధించారు వాళ్ళు న్యూట్రిషన్. హర్యానా, గుజరాత్, పంజాబ్ ఇలాంటివి కొన్ని డెవలప్డ్ స్టేట్స్ అయినా కానీ ట్రైబల్, రూరల్, పూర్, ఎడ్యుకేటెడ్, ఇల్లిటరేట్ మదర్స్ వాళ్ళ చిల్డ్రన్ మాత్రం న్యూట్రిషియస్ లెవెల్లో చాలా బ్యాడ్గా ఉన్నారు. అగ్రికల్చర్ టాపిక్ కనుక మనం తీసుకుంటే, అగ్రికల్చర్ని డెవలప్ చేస్తే న్యూట్రిషన్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది అనేది ఒక ఐడియా. కానీ హర్యానా లాంటి అగ్రికల్చర్ సర్ప్లస్ ఏరియాస్లో కూడా మాల్ న్యూట్రిషన్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా మధ్యప్రదేశ్ విషయానికి వస్తే, డబుల్ డిజిట్ గ్రోత్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్లో సాధించి వీట్ గ్రానరీస్ ఆఫ్ ఇండియాలో ఒక్కటిగా అది ప్లేస్ సాధించుకుంది. కానీ ఆ స్టేట్లో అక్యూట్ మాల్ న్యూట్రిషన్ అనేది ఇంకా క్రిటికల్గానే ఉంది. ఈ స్టేట్లో అండర్ వెయిట్ చిల్డ్రన్ 42.8%, స్టంటెడ్ చిల్డ్రన్ 41.9%. సో ఒక ఇంక్లూజివ్ హోలిస్టిక్ అప్రోచ్ అనేది మనం తీసుకురావాలి. దాంట్లో ఫుడ్ ప్రైసెస్ని తగ్గించడం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేయడం, ఇంకా ఫుడ్ చీప్గా అవైలబుల్ అయ్యేలాగా ఇన్కమ్ సపోర్ట్ పాలసీస్ని తీసుకురావడం, ICDS ప్రోగ్రామ్ని స్ట్రెంగ్తెన్ చేయడం, అంతేకాకుండా ICDS ప్రోగ్రామ్లో ఫుడ్లో డైవర్సిటీని తీసుకురావడం, ఇంకా నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ఇంట్రడ్యూస్ చేశారు కదా, దాంట్లో సస్టైన్ బడ్జెటరీ కమిట్మెంట్ని తీసుకురావడం ద్వారా మెటర్నల్ ఇంకా చైల్డ్ మాల్ న్యూట్రిషన్ ఫైట్ చేయొచ్చు. ఇండియా క్రెడిట్ రేటింగ్ ఇండస్ట్రీ. ఈ ఆర్టికల్ ఇండియా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ గురించి. ఇండియాలో ఉన్న కొన్ని క్రెడిట్ రేటింగ్ ఇండస్ట్రీస్ కనుక మనం చూస్తే, కేర్ ఎల్టీడీ, ఆన్రికా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ, క్రిసిల్ ఎల్టీడీ, SEMEARA, ICRA లిమిటెడ్, ఇంకా ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్. అయితే రీసెంట్గా ILFS క్రైసిస్ తర్వాత సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, SEBI, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ మీద స్క్రూటిని ఎక్కువ తీసుకొచ్చి వాటిల్లో ఎఫిషియన్సీని పెంచాలనుకుంటుంది. ఎందుకంటే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ కనుక ఒక కొన్ని కంపెనీస్ గురించి రిపీటెడ్గా ఇన్వెస్టర్స్ని వార్న్ చేసి ఉంటే అంతలా క్రైసిస్ వచ్చేది కాదు. సో SBI అనేది
కొన్ని కొత్త గైడ్లైన్స్ని తీసుకొచ్చింది క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి, ఇంకా క్రెడిట్ రేటింగ్ ఇండస్ట్రీస్లో అకౌంటబిలిటీని తీసుకురావడానికి. ఇది తీసుకొచ్చిన కొత్త రూల్స్ ప్రకారం క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇన్వెస్టర్స్ని కంపెనీస్ యొక్క లిక్విడిటీ సిచ్యువేషన్, అంటే ఆ కంపెనీ యొక్క ఎకనామిక్ స్టాండర్డ్స్ గురించి ఎప్పటికప్పుడు ఇన్ఫామ్ చేస్తూ ఉండాలి. అందులో తీసుకున్న పారామీటర్స్ ఏంటంటే కంపెనీ యొక్క క్యాష్ బ్యాలెన్స్, కంపెనీ యొక్క లిక్విడిటీ కవరేజ్ రేషియో, అంటే కంపెనీ అసెట్స్ని ఎంత త్వరగా ఇన్వెస్టర్స్కి అందజేయగలదు, ఇంకా యాక్సెస్ టు కంపెనీ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్స్, యాసెట్ లయబిలిటీ మిస్ మ్యాచ్, ఇట్లాంటి పారామీటర్స్ అన్నింటినీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అనేవి కన్సిడర్ చేసుకొని కంపెనీస్ యొక్క లిక్విడిటీ సిచ్యువేషన్ని ఇన్వెస్టర్స్కి తెలియజేస్తూ ఉండాలి. రేటింగ్ ఏజెన్సీస్ అనేవి ఆ ఇచ్చిన రేటింగ్స్ యొక్క హిస్టారికల్ రేటింగ్ ట్రాక్ను కూడా ఇన్వెస్టర్స్కి ప్రొవైడ్ చేయాలి. దానివల్ల క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇచ్చిన ఎస్టిమేట్స్ అనేవి ఎంత బాగా వర్క్ చేశాయి అనేది ఇన్వెస్టర్స్ చూస్ చేసుకోగలుగుతారు. ఇలా సెబి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్లో ట్రాన్స్పరెన్సీని క్రెడిబిలిటీని తీసుకురావడానికి ట్రై చేస్తుంది. అలా ఇన్ఫర్మేషన్ త్వరగా అవైలబుల్గా ఉండటం వల్ల ఇన్వెస్టర్స్ కొన్ని బెటర్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు. అయితే ఇప్పుడు సెబీ తీసుకొచ్చిన చేంజెస్ వల్ల కొంచెం మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే క్రెడిట్ రేటింగ్ ఇండస్ట్రీలో స్ట్రక్చరల్ ఇష్యూస్ని హ్యాండిల్ చేస్తే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ని తీసుకురావచ్చు. ఎందుకంటే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఒకవేళ ఒక కంపెనీ గురించి బ్యాడ్ రేటింగ్ ఇస్తే ఆ కంపెనీ నుంచి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్కి ఎలాంటి మనీ రాకపోవచ్చు, దీనివల్ల కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే క్రెడిట్ రేటింగ్ మార్కెట్లో ఇండియాలో ఒక కంపెనీ ఎంటర్ అవ్వాలన్నా కానీ ఎగ్జిట్ అవ్వాలన్నా కానీ చాలా బ్యారియర్స్ ఉన్నాయి. దానివల్ల క్రెడిట్ రేటింగ్ మార్కెట్లో ఎక్కువ కాంపిటీషన్ లేదు. ఎక్కువ కాంపిటీషన్ లేకపోవడం వల్ల ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. ఆల్టర్నేటివ్ క్రెడిట్ రేటింగ్ ప్రొవైడర్స్ ఎక్కువగా లేకపోవడం వల్ల క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి ఎప్పటికీ ఇంప్రూవ్ అవ్వవు. దానివల్లనే ఎక్కువసార్లు రేటింగ్స్ ఫెయిల్ అయినా కానీ ఇప్పుడున్న క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అనేవి ఫ్లరిష్ అవుతూనే ఉన్నాయి. సో రేటింగ్ ఏజెన్సీస్ కొత్త లుక్రేటివ్ బిజినెస్ మోడల్స్ని తీసుకురావాలి. ఇంకా బారోవర్స్ ఇంట్రెస్ట్స్ కంటే ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ని ఎక్కువగా కన్సిడర్ చేయాలి. అలాంటి చేంజ్ తీసుకురావాలంటే క్రెడిట్ రేటింగ్ ఇండస్ట్రీస్లో క్రెడిట్ రేటింగ్ కంపెనీస్ అనేవి ఈజీగా ఎంట్రీ ఎగ్జిట్ అవ్వడానికి పాలసీ ఫ్రేమ్వర్క్ని మార్చుకోవాలి.